పలుకులండి. ఆయన పేరు విజయలక్ష్మి అండి. వంట వరకు చూడండి, చాయి కీర్ చేయబోతున్నాను నేను ఈరోజు. సేమియాతో చేస్తారు, మళ్ళీ సగ్గు బియ్యంతో చేస్తారు. నేను బాస్మతి బియ్యంతో చేస్తున్నా చూడండి. కావలసిన పదార్థాలు, బాస్మతి బియ్యం 1 కప్పు అండి, 2 కప్పుల షుగర్, 1/2 స్పూను ఇలాచి పౌడర్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, బాదాం అండి, కిస్మిస్, పిస్తా, మొర్రి పలుకులు, తర్బుజ గింజలండి. చూడండి మనకి గార్నిష్ కోసం కుంకుమ పువ్వు అండి. చూడండి ఇగో ఇది కుంకుమ పువ్వు. బాస్మతి బియ్యం మాత్రం ఇక చూడండి 1 గంట ముందు నానబెట్టేసుకోవాలండి. నీళ్ళల్లో నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి పాలు కావలసినవి 1 లీటర్ పాలండి. చూడండి వేసుకొని మనం ముక్క తింపుకోవాలండి. కొంచెం రవ్వలాగానే చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక ఇక ఇట్లా రవ్వలాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇది చూడండి మనం ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి. చూడండి ఇగో పర్ఫెక్ట్గా నెయ్యి వేడిగా అయింది. చూడండి ఇగో కాజు, మొర్రి పలుకులు, పిస్తా, చూడండి బాది కర్బూజ గింజలు, ఇది బాదాం అండి. ఇవన్నీ కలిపి ఏం చేసుకోవాలండి, ముందు అన్నీ కలిపేసి మనం నెయ్యిలో వేసుకొని తీసుకోవాలి. ఇవన్నీ వేయాలండి, కాజు, మొర్రి పలుకులు, పిస్తా, బాదాం. జీడిపప్పు ఇవన్నీ వేస్తేనే చాలా బాగుంటుంది. మనకి ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ వేసుకోవాలండి. కిస్మిస్ కూడా వేసుకోవాలండి. నాకు అది ఇష్టం ఉండదు, ఎందుకంటే వేయలేదు నేను. వేసుకోవాలి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. చూడండి ఇగో పర్ఫెక్ట్గా ఇవి మనకి వేగిపోయినాయండి. చూడు ఇట్లా తీసేసుకోవాలండి. చూడండి మనం ఇగో ఇది 1 మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది తీసేసినాం కదా. ఇది ఇట్లా వేసుకోవాలండి నెయ్యిలో. మనం కాజులు అవి తీసేసుకున్నాం కదా. కొంచెం చూడండి పాలు పోసేసుకోవాలి ఇక. చూడండి ఇగో పర్ఫెక్ట్గా ఇట్లా మనం అది బియ్యం వేసేసుకొని రవ్వ ఇందులో పాలు పోసేసుకొని జర కలుపుతూనే ఉండాలండి. నాన్ స్టిక్ దాంట్లోనే చేసుకోవాలి, ఎందుకంటే అడుగంటది, లేకపోతే అడుగంటుంది. చూడండి ఇట్లా కలుపుతూనే ఉండాలి. చూడండి షుగర్ వేసేసుకుందాం ఇప్పుడు. 2 కప్పుల షుగర్ అండి 1 కప్పుకి, 1 కప్పు బియ్యానికి 2 కప్పుల షుగర్. చూడండి ఇగో ఇది కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు వేసుకుంటే మనకు కొంచెం కలర్ వస్తుందండి. ఇలాచి పౌడర్ చూడండి చాలా ఇష్టంగా తింటారండి ఇది. దానికంటే కూడా ఇది వెరైటీగా ఉంటుంది కదా మనకి, సేమియా కంటే, సగ్గు బియ్యం కంటే ఇది చాలా వెరైటీగా ఉంటుందండి. బాస్మతి టేస్ట్ కూడా దీంట్లో తెలిసిపోతుంది మనకి. బాస్మతి బియ్యంతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ తెలిసిపోతుందండి. ఏదైనా ఫంక్షన్లకి, బర్త్డేలకి బాస్మతి బియ్యం లేనప్పుడండి మామూలు మన రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇట్లా షాయి కీర్ అండి, ఎక్కువ బాగా చేస్తారు ఇది బిర్యానీ చేసినప్పుడు, మన పిల్లల బర్త్డే అయినప్పుడు, ఫంక్షన్లప్పుడు. చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి. తింటే కూడా ఇట్లా కలుపుతూనే ఉండాలండి. కొంచెం పాలు కదా,
వర్షం గట్టిగా అయిపోయింది చూడండి. ఇగో మనకు పర్ఫెక్ట్ గా రెడీగా అయిపోయింది చూసారా. ఇగో మన కుంకుమ పువ్వు వేసినందుకు కొంచెం కలర్ వచ్చేసిందండి మంచిగా చూడండి. ఇగో మనకు పర్ఫెక్ట్ గా ఇగో ఇదిగో మెత్తగా అయిపోయింది చూడండి. మనం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి దీంట్లో. ఇగో మనకి ఇప్పుడు బాదం వేసిన నూనెనే ఉంది కదండి, అది వేసేసుకోవాలి. వేసేసుకొని కాజు అవి వేసుకోవాలండి. చూడండి చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది. స్టవ్ ఆపేసుకోవాలండి. చూడండి మనం ఇట్లా గిన్నెలు వేసుకొని వేడిదైనా తినొచ్చండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చండి. కూల్గా ఉంటుంది కాబట్టి అట్లా కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇట్లయినా వేడిగా తిన్నా చాలా బాగుంటుందండి. చూడండి మళ్ళీ కూడా మనం చూడండి ఇక గార్నిష్ చేసుకోవచ్చు. కొన్ని ఉంచేసుకోనండి మీద, ఎవరికైనా మనం వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలంటే కొన్ని ఇట్లా మీద వేసేసుకొని ఇవ్వచ్చండి. చూడండి ఆటుగా తినొచ్చు, కూల్గా తినొచ్చు. చూడండి కీర్ మాత్రం చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి వేరి వేడి కీర్ రెడీ అండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ వీడియో కోసం బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. మరి ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను.